సో ఐ టుక్ ఇట్లాగా ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ నేను ఇట్లాగా కడిగి డ్రైన్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఈ కడాయిలో నేను ఒక 250 ml ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఇదిగోండి మన చికెన్ అంతా ఆయిల్ మరీ వేడెక్కక ముందే ఇట్లాగా కొంచెం 80% వేడెక్కగానే వేసేయండి. సో దట్ దానివల్ల ఏమవుతుందంటే చికెన్ మంచిగా ఉడకటానికి అవకాశం ఉంటుంది. మనం సలసలా కాగినాక పీసెస్ వేస్తే ఏమైందంటే ముందు కాలిపోతాయి కానీ లోపల ఉడకవు. సో నేను మొత్తం 1/2 kg చికెన్ని 1/2 kg ఆయిల్లో వేసేసాను. నేను చెప్పాను కదా కడాయి లోతుండటం వల్ల మనం ఎంత వేసినా కానీ ఆయిల్ బయట పైకి వస్తుంది. దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ అండి ఇట్లా లోతుగా ఉన్న కడాయిని పెట్టుకోవటం వల్ల ఇట్లాంటి టైంలో. అదే ఫిష్కి అనుకోండి మీరు పొరపాటును కూడా ఇట్లా వేసుకోవడానికి కుదరదు. సో దీన్ని ఇట్లాగా ఆయిల్లో ఫ్రై చేద్దాము ఒక 7-8 నిమిషాల పాటు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం. ఇదిగోండి ఆయిల్లో ఇట్లా వేగుతుంటే ఒకసారి పైకి కిందకి ఇట్లా కదుపుకోండి. సో దట్ కింద మీదకి వస్తాయి మీదే పైకి వస్తాయి. ఇలాగా హై ఫ్లేమ్ మీదే పెట్టి దాదాపు 7-8 నిమిషాల పాటు వేయించండి. కొంచెం ఆగి కలర్ని బట్టి నేను మీడియం ఫ్లేమ్లో ఎప్పుడు పెడతానో చెప్తాను. నేను దాదాపు 10-12 నిమిషాల నుంచి కొంచెం సేపు హై కొంచెం సేపు మీడియంలో పెట్టి వేయిస్తున్నాను. దానివల్ల ఏంటంటే లోపల ఉడికిపోతుంది బయట కలర్ వస్తుంది. సో ఇట్లా మీరు కూడా హై మీడియంని మార్చుకుంటూ ఒక 10 నిమిషాలు వేయించండి. దట్స్ ఆల్ అండి దాదాపు 12 నిమిషాలు మన దీనికి అయిపోయింది. మంచిగా వేగినాయి ఉడికినాయి కూడా. ఇప్పుడు ఈ టైంలో ఇందులో ఆయిల్ ఎక్కువ ఉంది కదండి 250 ml ఆఫ్. ఇందులో సగం ఆయిల్ బయటకు తీసేస్తున్నాను. దాని తర్వాత అవసరాన్ని బట్టి కలుపుతాను నేను చికెన్లో అది పచ్చళ్ళలో. ముందైతే సగం బయటకు తీసేస్తున్నాను. సగం ఆయిల్ తీసేసాను స్టవ్ మళ్ళీ ఆన్ చేసి సిమ్ చేశాను. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటి యాడ్ చేస్తాను చూడండి. చికెన్ వేయించుకున్న ఆయిల్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. జస్ట్ 1.5 టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి వేసిన ఒక 30-40 సెకండ్స్కి ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండ్ దీనిలోకి సరిపోను కారము. నేనైతే మాత్రం 2-3 టేబుల్ స్పూన్స్ వేస్తాను ఎందుకంటే 1/2 kg చికెన్ కదా. పచ్చడి అంటే పచ్చడిలాగా ఉండాలండి. మీరు మాత్రం మీ ఇంట్లో తినే కారాన్ని బట్టి వేసుకోండి. నేను స్టవ్ బంద్ చేసేసినా ఇంకా ఎందుకంటే ఇంతకంటే వేగాల్సిన అవసరం లేదు. అండ్ ఫైనల్లీ మన ఉప్పు ఇది 1 టేబుల్ స్పూన్ ఆల్మోస్ట్. చక్కగా ఇట్లాగా ఉప్పు కారం పసుపు కూడా ఇట్లా వేడి నూనెలో గోరువెచ్చని నూనెలో అట్లా మగ్గుతూ ఉంటే టేస్ట్ అనే కాదండి ఆ పచ్చి వాసన అవన్నీ పోతుంది. పచ్చడి అంటే నిల్వ ఉండాలి కదా. ఆ నిల్వ ఉండటాన్ని ఈ వేడి నూనె అనేది ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ ఇందులో నేను 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి అండ్ 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 3 1/2 టీ స్పూన్ వేసాను. ఇదిగోండి ఇట్లా ఒక్కసారి కలిపేయండి. మీరు చూస్తున్నారా ఆయిల్ వేడి తగ్గే కొద్దీ నేను వేరే అన్నీ యాడ్ చేస్తున్నాను అవసరాన్ని బట్టి. మీరు ఇదే ప్రాసెస్లో అయ్యండి. అండ్ ఇవి మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు. దీన్ని మంచిగా అటు ఇటు పైకి కిందకి కలిపి నాకు కారం కొంచెం పడుతుంది అనిపిస్తుంది. నేను జస్ట్ 2 స్పూన్స్ వేసినా కదా ఇంకొక 1 టేబుల్ స్పూన్ వేసేసాను. ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్ ఎస్. అండ్ రుచికి ప్రకారం నేను ఇంకొక 1 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. మీరు జాగ్రత్తగా చూసుకుంటే అండి ఉప్పు కారం అన్నీ కూడా, సో దట్ ఏది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా. ఇది 2 పెద్ద నిమ్మకాయల రసం ఇది. దీన్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను. మన బ్యూటిఫుల్ టేస్టీ చికెన్ పచ్చడి ఇదండి. మరి మీరు చేసేస్తారు కదా ఒక్కసారి పెట్టామంటే ఇది 15 రోజులు మీకు బయటే ఉంటుందండి నిల్వ. మీకు ఆయిల్ తగ్గినట్టు అనిపిస్తే కనుక మనం ఆల్రెడీ సగం ఆయిల్ తీసి పక్కకు పెట్టుకున్నాం కదా దాన్ని ఈ టైంలో కలపచ్చు. చాలా బాగుంటుంది. ఇది 1/2 kg కాబట్టి నాకు 1 వీకే కాబట్టి అంతకుమించి రాదు మా ఇంట్లో అని నేను అంతకంటే ఆయిల్ పోయట్లేను. ఆ మిగిలిన ఆయిల్ నేను ఏ చికెన్ ఫ్రైలోనో చికెన్ కర్రీలోనో కలిపేస్తాను. ఓన్లీ చికెన్లోనే వేరే దాంట్లో వేయకండి. ఇదండి మన టేస్టీ యమ్మీ చికెన్ పచ్చడి కదా కమామిష్. మీరు చేసేస్తారు కదా చూసారా ఆయిల్ ఎట్లా విడిపోయి పక్కకు వస్తుందో. ఇట్లనే కిందకి మొత్తం పచ్చడి వెళ్ళిపోయి మనం సీసాలో పెట్టుకుంటే ఆ పైకి ఆయిల్ రావాలి. అప్పుడు మన పచ్చడి అనేది నిల్వ ఉంటుంది గుర్తుపెట్టుకోండి. మీరు కంపల్సరీ ఈ టైప్ కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది. మన శైలాస్ కిచెన్లో ఇంకో 2 టైప్స్ ఆఫ్ చికెన్ పచ్చళ్ళు ఉన్నాయి అవి కూడా చూడండి.